Hello everyone, welcome to our channel. Thank you for 700 subscribers. Thank you very much. Ilana support chendi, nenu inka meeku manchi video lu teeskoni vastanu. And alane inka raabothunna subscriber landarki, thank you very much. Thank you. Ee roju Batman and Superman loni nightmare and flash warning scene ni explain chestanu. Nijaniki ee movie vachi 5 years aina ippatiki ee doubt anedi chaala mandiki undi. And nenu already 5 and a half month back e ee video chesanu. బట్ ఆ వీడియో క్లారిటీగా లేదు, ఇంకా అలానే చాలామంది చూడలేదు. సో నేను ఇప్పుడు అందులో ఉన్న విషయాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి కొత్తగా ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీ ఎక్కువ మందికి నచ్చలేదు, బట్ నాకు మాత్రం చాలా ఇష్టమైన మూవీ. సో మనం ఇంకా ఆ నైట్ మేర్ సీన్ గురించి చూద్దాం. బ్రూస్ లెస్కార్ట్ నుండి డేటాను తీసుకున్న తర్వాత దాన్ని డీక్రిప్ట్ చేసే టైంలో మనం ఈ నైట్ మేర్ సీక్వెన్స్ని చూస్తాం. ఇందులో మనం చూస్తే బ్యాట్మెన్ ఒక బేస్మెంట్ నుంచి వస్తుంటాడు. బ్యాట్మెన్ బ్యాక్ సైడ్ మనం వెయిన్ మ్యానర్ని చూడొచ్చు. నిజానికి జస్టిస్ లీగ్ 1 తర్వాత ఇది జస్టిస్ లీగ్ హాల్గా మారుతుంది. బట్ జస్టిస్ లీగ్ 2 స్టోరీలో డార్క్ సైడ్ జస్టిస్ లీగ్ మెంబర్స్ని ఓడించి ఎర్త్ని న్యూ అపోకలిప్స్గా మార్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత డార్క్ సైడ్ యాంటీ లైఫ్ ఈక్వేషన్ సాయంతో సూపర్ మ్యాన్ ఈవిల్గా మార్చేస్తాడు. ఆ సీన్లో బ్యాట్మెన్ చుట్టూ ఉండే మన ఎర్త్ అలా అవటానికి కారణం డార్క్ సైడ్ యొక్క అపోకలిప్స్. అండ్ మనం ఆ ఏరియా మధ్యలో డార్క్ సైడ్ యొక్క ఒమేగా సింబల్ని కూడా చూడొచ్చు. ఇంకా రీసెంట్గా రిలీజ్ చేసిన జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ ట్రైలర్లో కూడా మనం జస్టిస్ లీగ్ మెంబర్స్ డౌన్ అవ్వడం మనం చూడొచ్చు. ఆ నైట్మేర్ సీక్వెన్స్ జస్టిస్ లీగ్ 3 మూవీలోని స్టార్టింగ్ సీక్వెన్స్లో ఒక సీన్. ఆ సీన్లో బ్యాట్మెన్ కొంతమంది సాయంతో క్రిప్టోనైట్ని తీసుకొని సూపర్ మ్యాన్ని ఆపాలని వాళ్ళతో లెస్కార్ట్ నుండి క్రిప్టోనైట్ తెప్పిస్తాడు. బట్ వాళ్ళు తనని మోసం చేస్తారు. ఇంకా సూపర్ మ్యాన్ యొక్క ఆర్మీ బ్యాట్మెన్ అండ్ తన టీం మీద అటాక్ చేస్తారు. డార్క్ సైడ్ అండ్ సూపర్ మ్యాన్ కలిసి ఇక్కడ పనిచేస్తారు. ఆ ఫైట్లో మనం పారాడీమన్స్ని కూడా సూపర్ మ్యాన్ ఆర్మీతో కలిసి ఉండడం మనం చూడొచ్చు. ఇంకా ఆ తర్వాత బ్యాట్మెన్ అండ్ ఇంకా తన టీంని కట్టేస్తారు. అక్కడికి ఆ తర్వాత సూపర్ మ్యాన్ వస్తాడు. సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ టీంని చంపి బ్రూస్తో ఇలా అంటాడు, తన నా ప్రపంచం, నువ్వు నాకు తనని దూరం చేసావు అని అంటాడు. అంటే సూపర్ మ్యాన్ చెప్పేది లూయిస్ గురించి. నిజానికి జస్టిస్ లీగ్ 2లో లూయిస్ చనిపోతుంది. డార్క్ సైడ్ దానికి కారణం బ్యాట్మెన్ అనేలా సూపర్ మ్యాన్ని మ్యానిపులేట్ చేస్తాడు. సో ఇక్కడ సూపర్ మ్యాన్ ఇలా అంటాడు. ఆ తర్వాత బ్యాట్మెన్ని కూడా చంపేస్తాడు. కానీ సడన్గా బ్రూస్ నిద్ర నుంచి లేస్తే ఎదురుగా ఫ్లాష్ వస్తాడు. తాను జస్టిస్ లీగ్ 3 మూవీ నుండి ఫ్యూచర్ నుండి వస్తాడు. ఇక్కడ ఫ్లాష్ కాస్మిక్ థ్రెడ్మిల్ సాయంతో ఆ పాస్ట్కి వస్తాడు. కాస్మిక్ థ్రెడ్మిల్ అనేది ఫ్లాష్కి టైమ్ ట్రావెల్ పాసిబుల్ అయ్యేలా చేస్తుంది. ఇంకా ఫ్లాష్ బ్రూస్తో ఇలా అంటాడు, లూయిస్ ఇస్ ద కీ అని అంటాడు. దీనికి అర్థం సూపర్ మ్యాన్ని నార్మల్గా మార్చాలంటే లూయిస్ వల్లే అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఫ్లాష్ నేను చాలా ముందుకి వచ్చేసాను అని అంటాడు. నిజానికి ఫ్లాష్ జస్టిస్ లీగ్ 1 and 2లో లూయిస్ హెల్ప్ బ్రూస్కి అవసరమని చెప్పడానికి అక్కడికి వస్తాడు. అంటే జస్టిస్ లీగ్ 1లో సూపర్ మ్యాన్ ఈవిల్గా అయినప్పుడు బ్యాట్మెన్ లూయిస్ సైన్తోనే సూపర్ మ్యాన్ని కూల్ చేస్తాడు. అండ్ జస్టిస్ లీగ్ 2లో డార్క్ సైడ్ లూయిస్ని చంపేస్తాడు. సో సూపర్ మ్యాన్ ఈవిల్గా మారిపోతాడు. ఇది జరగకూడదని ఫ్లాష్ పాస్ట్లోకి వచ్చి బ్రూస్కి వార్నింగ్ ఇస్తాడు. బట్ అనుకోకుండా ఫ్లాష్ టైంలోకి ఇంకా ముందుకు వచ్చేస్తాడు. బట్ తను వెళ్తూ వెళ్తూ ఇలా అంటాడు, నువ్వు సూపర్ మ్యాన్ గురించి ఆలోచించింది కరెక్టే, తనని భయపెట్టు, ఇంకా మమ్మల్ని కనిపెట్టు అని అంటాడు. దీనికి అర్థం సూపర్ మ్యాన్ ఎప్పుడైనా ఈవిల్గా మారుతాడని బ్యాట్మెన్ ముందే గ్రహిస్తాడు. అండ్ తనని భయపెడితేనే బ్యాట్మెన్ అండ్ సూపర్ మ్యాన్ కలుస్తారు. అండ్ ఫ్యూచర్లో కూడా జరిగిన ఆ నైట్మేర్ సీక్వెన్స్లో క్రిప్టోనైట్ సాయంతోనే సూపర్ మ్యాన్ని భయపెట్టాలని బ్రూస్ ఆలోచిస్తాడు. సో ఫ్లాష్ ఇలా దీని గురించి ఇలా అంటాడు. అండ్ లాస్ట్కి జస్టిస్ లీగ్ టీమ్ని బ్రూస్ కనిపెడతాడు. వీటి గురించి ఫ్లాష్ వార్న్ చేయడం వల్లే బ్యాట్మెన్ సూపర్ మ్యాన్ని క్రిప్టోనైట్ సాయంతో భయపెడతాడు. అండ్ జస్టిస్ లీగ్ మూవీలో లీగ్ మెంబర్స్ని యునైట్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత బ్రూస్ నిద్ర నుంచి ఉలిక్కిపడతాడు. బట్ ఫ్లాష్ రావడం అండ్ ఆ నైట్మేర్ని చూపించడం నిజమే. అది ఎలా అంటే ఫ్లాష్ వెళ్ళిపోయాక బ్రూస్ చుట్టూ ఉండే పేపర్స్ ఎగురుతుంటాయి. సో ఇది నిజంగానే జరిగింది. ఇంకా ఆ తర్వాత బ్రూస్ ఆ క్రిప్టోనైట్ కోసం వెళ్లే ముందు ఆల్ఫ్రెడ్తో ఆర్గ్యుమెంట్లో ఇలా అంటాడు, ఆ సూపర్ మ్యాన్ మేబీ ఇప్పుడు మనకు ప్రాబ్లం కాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు మనకు ప్రాబ్లం అవుతాడని అంటాడు. బ్రూస్ ఇలా అనడానికి కారణం ఆ నైట్మేర్ సీక్వెన్స్ని తను గట్టిగా నమ్ముతాడు. ఇంకా ఆ తర్వాత అలానే క్రిప్టోనైట్ చేసి సీన్ అయిపోయాక సూపర్ మ్యాన్ బ్యాట్మెన్కి వార్నింగ్ ఇస్తాడు. బట్ బ్యాట్మెన్ ముందు అంత పవర్ఫుల్ బీయింగ్ ఉన్న తను భయపడకపోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే బ్రూస్కి వచ్చిన నైట్మేర్ సీన్ ప్రకారం బ్రూస్ ఫ్యూచర్లో కూడా బతికే ఉన్నాడు. ఆ నైట్మేర్ సీన్ నిజమని బ్రూస్ గట్టిగా నమ్ముతాడు.
సో సూపర్ మ్యాన్ తనని చంపడని బ్రూస్కి తెలుసు. అందుకనే సూపర్ మ్యాన్ లాంటి పవర్ఫుల్ బీయింగ్కి ఎదురెళ్తాడు. మీకు ఇప్పుడు ఈ నైట్ మేర్ అండ్ ఫ్లాష్ యొక్క ఫ్యూచర్ సీన్స్ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇలానే జస్టిస్ లీగ్ యొక్క సెకండ్ అండ్ థర్డ్ పార్ట్కి సంబంధించి ఫుల్ స్టోరీ క్లియర్ కట్గా కావాలంటే చెప్పండి, చేస్తాను. అండ్ అది కూడా ఈ వీడియోకి బాగా వ్యూస్ వస్తే అండ్ అలానే ఎక్కువ మంది అడిగితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి, అందులో మొదటి లింక్లో న్యూస్ అండ్ అప్డేట్స్ని పోస్ట్ చేస్తుంటారు. ఇంకా సెకండ్ లింక్లో మీ డౌట్స్ అండ్ థాట్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.